5 ఇయర్స్. ప్రపంచంలోనే ఇలాంటి పేదింటి బిడ్డ ఎక్కడా ఉండడు. ఒక ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రూపంలోనే ఉంటాడు. సొంత కంపెనీల్లో, సొంత పత్రికల్లో, సొంత పేపర్లు లేవు, సొంత టీవీలు లేవు. పాపం చాలా పేదవాడు, నెలకు రూపాయి మాత్రమే జీతం తీసుకుంటాడు. కానీ లండన్కి విజయవాడ పక్కన ఉన్న గన్నవరం నుంచి ప్రత్యేక ఫ్లైట్లో వెళ్ళాడు. విస్టాజెట్ బొంబార్డియర్ 7500 మొత్తం పడక, అంటే దాని ఏం చెప్పాలి, బెడ్స్ ఉంటాయి పడకలు, అవి కూడా సీటింగ్ కెపాసిటీ 14, గంటకి అక్షరాల 12 లక్షల రూపాయలు దాన్ని చెల్లించాల్సి వెళ్ళాడు మొత్తానికి. వాస్తవానికి ఆయన వెళ్లాల్సింది లండన్, బట్ లండన్లో ఆయన దిగటానికి ఆ ఫ్లైట్కి సంబంధించి 3 సార్లు ట్రై చేశాడు, బట్ మరి అక్కడ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలా. దాన్ని ఏమైంది, పక్కనే ఉన్నటువంటి నెదర్లాండ్స్ అనుకో, డచ్ అంటాం, అక్కడ అమ్స్టర్డామ్, అక్కడ లాంచ్ అయినారు. నాట్ లాంచ్ ఏమని చెప్పాలి. సో అక్కడ ఫ్లైట్ అనేది దిగింది అనమాట, ల్యాండ్ అయింది. ఓకే, ఇక ఇప్పుడు అక్కడి నుంచి యూరప్ టు చక్కగా ఈ నెల 31 కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ మంత్ 1 కల్లా ఇక్కడికి వస్తారు. వాస్తవానికి ఆయన గతంలో ఇప్పుడు ఆయన వెళ్తే వాళ్ళ కూతురును చూస్తానికి వెళ్తారు. ఆల్రెడీ కూతుర్లు మన ఎలక్షన్స్ అప్పుడు ఇండియాకే వచ్చినారు, పులివెందుల లైక్ అక్కడ కనిపించారు. ఇప్పుడు ఆయన కూతుళ్ళు, ఆయన భార్య భారతి అండ్ ఆయన కలిపి అయికల వెళ్ళారు. సో పక్కా ఫ్యామిలీ టూర్. కానీ పేదింటి బిడ్డ నెలకి నెలకి జీతం రూపాయి ఒకేలా, కానీ గంటకు 12 లక్షలు. సో ప్రపంచంలో ఎంత పేదింటి బిడ్డ ఎక్కడైనా ఉంటాడో మీరే చెప్పండి. ఇక ఇప్పుడు ఆయన పర్సనల్ అంటున్నారు, ఆయన దగ్గర 100 కోట్లు ఆస్తున్నాయి కాబట్టి ఖర్చు పెట్టుకుంటాడయ్యా, ఓకే. ఆల్రెడీ ఆయనకన్నా ముందు 4 అధికారులు ఏపీ నుంచి లండన్ వెళ్ళటం జరిగింది. వారికి అప్ అండ్ డౌన్ టికెట్ ఛార్జీలు కానీ, అక్కడ హోటల్ స్టే చేయటం కానీ, రిమైనింగ్ అన్ని కలగలిపితే 1.5 కోటి రూపాయలు వాళ్ళ ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు ఎవరిది, ఆంధ్రప్రదేశ్ ప్రజలది, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎందుకు, జగన్మోహన్ సీఎంగా ఉన్నాడు ఇప్పుడు. సో ఆయన పర్సనల్ టూర్గానే వెళ్ళాడు, బట్ ఆయన కాపాడుకోవాలి కదా. సో అందుకు ఈ భద్రతా అధికారులు. విషయం ఏంటి, జగన్మోహన్ రెడ్డి వెళ్ళింది ఆయన సొంత ఖర్చుకుంటున్న ప్రైవేట్ విమానమైనా, ఆయన పేదింటి బిడ్డ అయినా గంటగా 12 లక్షలు ఖర్చు పెట్టి వెళ్ళాడు. అత్యధికమైన ఫ్లైట్ అది, ఓకే, పేదింటి బిడ్డ బట్ గంటగా 12 లక్షలు ఖర్చు పెడతాడు. సో ఆయన పర్సనల్ టూర్ అయినా భద్రతా అధికారులు వెళ్ళాలి కాబట్టి వెళ్ళారు, ఆ డబ్బులు మొత్తం మనవి. ఇది మన పేదింటి బిడ్డ జగన్మోహన్ రెడ్డి యొక్క సరికొత్త చరిత్ర. సో లండన్లో అయితే పర్మిషన్ ఇవ్వాలి, అమ్స్టర్డామ్లో దిగున్నారు, ఇక అక్కడి నుంచి యూరప్ ట్రిప్ అంతా వాడు. ఏపీలో అల్ల కల్లోలంగా పరిస్థితి ఇప్పుడు. ఆయన మాత్రం ఎంత చక్క హ్యాపీగా టూర్లు వేసుకుంటా పోయాడు.